వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి అరటికాయ బజ్జీ. చేసుకోవడం చాలా సింపుల్, అందరూ ఇష్టంగా తింటారు. ఈరోజు మనం అరటికాయ బజ్జీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఓకే అండి, ఫస్ట్ నేను ఒక అరటికాయ తీసుకున్నాను. ఈ అరటికాయని మనం ఇలా పైన కట్ చేసుకొని ఈ స్కిన్ అనేది లైట్గా తీయాలండి, మొత్తం తీయకూడదు. మనకు ఈ అరటికాయ బజ్జీ అనేది ఈ స్కిన్ వల్లే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఓకే అండి, చూడండి ఈ విధంగా తీసాను. ఇప్పుడు ఈ ఎడ్జ్ని కూడా కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇందులో ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ అరటికాయని మనం కట్ చేసుకున్నప్పుడు ఇది నల్లగా పోకుండా, అలాగే ఈ అరటికాయ బజ్జీ చేసినప్పుడు ఎరటికాయ మనకు చప్పగా లేకుండా కొంచెం సాల్టీ టేస్ట్తో ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ అరటికాయని ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదు ఇలా పొడవుగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మనకు క్రాస్గా కట్ చేసుకున్నా కూడా ఈ అరటికాయ పీస్ అనేది కొంచెం షేప్ బాగొస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మరీ మందంగా కాకుండా, అలా అని పలుసుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇవన్నీ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనం బ్యాటర్ని తయారు చేసుకునే లోపల ఇవి కొంచెం సాల్ట్ పీల్చుకొని కొంచెం సాల్టీగా తయారవుతాయి. ఫస్ట్ ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోవాలి. ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, అది ఇందులో వేసేసుకుందాము. ఇందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి, కొంచెం క్రిస్పీగా వస్తుంది. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను వామ్ కూడా వేసుకుందామండి. ఇలా జీలకర్ర వామ్ రెండు వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూను పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, టేస్ట్కు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆ అరటికాయ ముక్కల్లో కూడా వేసాము, చూసి వేసుకోవాలి. 1 చిటికెడు వంట సోడా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని మనం బజ్జీ పిండిలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా చూసి వేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనం లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు. ఓకే అండి, ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా మనం ఈ అరటికాయ ముక్కను తీసుకొని ఈ పిండిలో డిప్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేడెక్కింది. ఇవి ఒక్కొక్కటే వేసేసుకుందాము. పెట్టకుండా ఫస్ట్ మీడియంలో పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకు కరెక్ట్గా లోపల అరటికాయ అనేది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకుందామండి. ఓకే అండి, ఇవి మంచి కలర్ వచ్చాయి, తీసేసుకుందాము. ఇలా ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. చూడండి మంచి కలర్ వచ్చాయి, అలాగే పైనంతా కూడా మనకు క్రిస్పీగా ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు రెడీ అయిపోయాయి. మిగిలినవి కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నటువంటి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా కొంచెం పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ అప్లై చేసుకొని ఈ పచ్చిమిర్చితో ఇలా కారం పచ్చడితో అద్దుకొని మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా పెట్టుకొని కొంచెం ఇలా డిప్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.